తెలంగాణ సర్కార్ గవర్నర్ మధ్య విభేదాల నేపథ్యంలో రాజ్భవన్ లో సుదీర్ఘ కాలంగా పెండింగ్ లో ఉన్న బిల్లులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది గవర్నర్ తమిళిసై బిల్లులను ఆమోదించకపోవడాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేయగా ఈ నెల ఇరవైనా న్యాయస్థానం విచారించింది కౌంటర్ దాఖలు చేయాలని కేంద్రానికి నోటీసులు పంపింది ఈ పిటిషన్ పై ఇవాళ మరోసారి విచారించనుంది సుప్రీంకోర్టు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయనుంది పెండింగ్ బిల్లులపై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో గవర్నర్ తమిళిసై ఈ కేసు విషయంలో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు న్యాయ నిపుణుల సూచనలు తీసుకున్నారు ఇవాళ జరిగే విచారణ సందర్భంగా ఈ వ్యవహారంలో కేంద్రం అభిప్రాయంతో పాటు రాజ్భవన్ వైఖరి సైతం వెల్లడి కానుంది ఈ వ్యవహారంలో సుప్రీం ధర్మాసనం సానుకూల నిర్ణయం తీసుకుంటుందని రాష్ట్ర ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేస్తోంది గతేడాది సెప్టెంబర్ పదమూడున శాసనసభ శాసన మండలి ఆమోదించిన మొత్తం ఎనిమిది బిల్లులను ప్రభుత్వం గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్కు పంపించింది అందులో జీఎస్టీ చట్ట సవరణ బిల్లుకు మాత్రమే గవర్నర్ ఆమోదం తెలిపింది మిగతా ఏడు బిల్లులు నూట తొంభై నాలుగు రోజులుగా రాజ్భవన్లో పెండింగ్లో ఉన్నాయి అందులో ప్రైవేట్ వర్సిటీల బిల్లు ముఖ్యమైనది ఈ బిల్లుపై గవర్నర్ పలు అనుమానాలు వ్యక్తం చేయడంతో విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డి గతేడాది నవంబర్ ఎనిమిదిన రాజ్భవన్కు వెళ్లి అనుమానాలు నివృత్తి చేశారు అయినా బిల్లు పెండింగ్లోనే ఉండిపోయింది మరోవైపు వర్సిటీల్లో బోధన బోధనేతర విభాగాల కొలువుల భర్తీ జరగక ఉన్నత విద్యా కోర్సులు చదువుతున్న విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు